కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రపై బిగ్ టీవీ వార్తలతో ఎండోర్మెంట్ ఉన్నతాధికారులు స్పందించారు. పిఠాపురం పాదగయ క్షేత్రంలో జరిగిన సంఘటనలపై డిప్యూటీ కమిషనర్ రమేష్ బాబు విచారణ చేపట్టారు. ఇటీవల ఈ ఆలయం వరుస వార్తల్లో నిలుస్తోంది. ఆలయ ప్రాంగణంలో శివలింగంపై సునకం మూత్ర విసర్జన చేసిన న్యూస్ మొదట హల్చల్ చేసింది. అన్య మతస్థుడు ఆలయ గర్భగుడి దగ్గర విధులు నిర్వహించడం కూడా హిందువుల ఆగ్రహానికి ఒక కారణమైంది. హరహర మహాదేవ్. కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ మహాపుణ్యక్షేత్రంలో తరచుగా కూడా అపచారాల మీద అపచారాలు జరుగుతున్నాయి. మొన్న రఫీ అనే వ్యక్తిని మరి ఆలయంలో నియమించుకుని అతనితోనే కొబ్బరికాయలు కొట్టించడం, అతనితోనే పాలు ప్యాకెట్లు చింపించి భక్తులు యొక్క మనోభావం తీవ్రంగా దెబ్బతీశారు. దాని మీద చర్యలు తీసుకోమంటే మరి ఆలయ నుంచి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. అక్కడ ఏమీ జరగలేదు, ఆ వ్యక్తి ఏమీ చేయలేదు, ఇది తప్పుడు ప్రచారం అయితే తప్పుడు వస్తుంది. ఒక ఏదైతే ప్రెస్ నోట్ రిలీజ్ చేశారో దాని మీద కూడా మేము తీవ్రంగా మండిపడుతున్నాం. అక్కడ ఉన్న వీడియోని అవాస్తవం అనడం అనేది మీరు విషయాన్ని ఎంత తప్పుదారి పట్టిస్తున్నారు అనేది క్లియర్గా తెలుస్తుంది. అలాగే నిన్న పవిత్రమైన హోమగుండాలు, భగవంతుడికి నివేదన సమర్పించే హోమగుండాల్లో వందలాది రసీదు పుస్తకాలని, దాని మీద అమ్మవారు అయ్యవారు ఫోటోలు ఉన్న, శివుడు పార్వతులు యొక్క ఫోటోలు ఉన్న రసీదు పుస్తకాలను ఆలయ సిబ్బంది అందరూ కూడా 200 పుస్తకాలకు పైగా దాంట్లో చేసి దహనం చేయడం అనేది చాలా బాధాకరం. తెలిసి తెలియక చేయడం తప్పు లేదో మన్నించవచ్చు, కానీ తెలిసి అది స్వామివారి మీద వచ్చే ఆదాయంతో ఉద్యోగాలు చేస్తూ ఆ యొక్క జీతాలు పొందుతూ మరి స్వామివారిని యొక్క రసీదు పుస్తకాలని ఆ హోమగుండాన్ని మీద గౌరవం లేకుండా, దాని మీద భక్తి లేకుండా మరి దాంట్లో ఎలా చేశారు? దీన్ని యావత్తు హిందూ సంఘాల తరపు నుంచి, విశ్వ హిందూ పరిషత్ భద్రంగల తరపు నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఏదో ఎంక్వైరీ చేస్తాం, ఏదో 4 రోజులు పబ్బం గడిపి చేతులు తులుపుకునేది కాదు. ఈ రెండు ఘటనలు మరొక ముందే హోమగుండంలో దేవాలయానికి సంబంధించిన దేవుడు బొమ్మలతో ఉన్న రసీదులు బుక్స్ కాల్చివేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై హిందూ సంఘాలు మండిపడటం, బిగ్ టీవీ వార్తలను ప్రసారం చేయడంతో ఎండోర్మెంట్ అధికారుల్లో ఒక కదలిక వచ్చింది. ఈ ఘటనపై అధికారులు విచారణ చేశారు. రసీదులు తగలబెట్టిన వారిని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రంపై బిగ్ టీవీ వార్తలతో ఇటు ఎండోర్మెంట్ ఉన్నతాధికారులు అయితే కదిలి వచ్చారు, స్పందించారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ప్రజెంట్ అప్డేట్స్ ఏంటి? ఎండోర్మెంట్ అధికారులు ఒకరిని సస్పెండ్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఇవన్నీ కూడా జరగడానికి అసలు కారకులు ఎవరు? దాని గురించిన విచారణ ఏమైనా జరుగుతుందా? సార్, చూస్తున్నట్లయితే కాకినాడ జిల్లా పిఠాపురంలో పాదగయ క్షేత్రం అనేది వరోపాసిగా కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఇంతటి పవిత్ర క్షేత్రంలో అయితే పాదగయ క్షేత్రంలో ఇలాంటి వరుస ఘటనలు జరగడం అనేది అయితే చాలా దురదృష్టకరం ఉంటూ కూడా హిందూ సంఘటనలు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే నిన్న టీవీలో ప్రచారమైన వార్తకి అయితే ఎన్విరాన్మెంట్ అధికారులు కదిలిచ్చారు. అయితే జిల్లా డిప్యూటీ కమిషనర్ రమేష్ బాబు స్వయంగా ఎంక్వైరీకి వచ్చారు. పాదగయ క్షేత్రంలో ఈవోతో సహా మరికొంతమంది ఎవరైతే రిసెప్షనిస్ట్ లో ఉన్న రసీదులు చూసుకునే అతను ఉన్నారో అతన్ని, మరియు పేపర్ ను కూడా ఏదైతే విచారణ చేశారు, విచారణ జరిపిన అనంతరం కూడా ఇద్దరికి సస్పెన్షన్ ఇస్తున్నట్లుగా కూడా తెలిపే ప్రశ్న అయితే ఇంకా ఉత్తర్వులు వెలువడుతోంది. అయితే ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఆలయ ప్రాంగణంలో శుభ్రత లేకపోవడం అనేది, లేదంటే ఇలాంటి రిసిప్ట్లు అనేది, ఆలయానికి సంబంధించిన రిసిప్ట్లని తగలబెట్టడం అనేది ఎంతో శోచనీయం అనేది కూడా హిందూ సంఘాల నేతలందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎంత ప్రసిద్ధిగాంచిన ఆలయానికి ఆలయంలో ఎంత బాధ్యత విధుల పట్ల ఎంత నిర్లక్ష్య వహిస్తున్న వారిని అయితే ఖచ్చితంగా చర్యలు చేపట్టాలంటూ కూడా హిందూ సంఘాలకు కోరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎన్విరాన్మెంట్ అధికారులు ఏదో తూతూమంత్రంగా చర్యలు తీసుకోవడం కాదు, పూర్తిస్థాయి చర్యలు తీసుకోవాలంటూ కూడా హిందూ సంఘ నేతలు కోరుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. పూర్తిస్థాయిలో చూసుకున్నట్లయితే ఇప్పటికే ఇద్దరికి సస్పెన్షన్ ఇస్తున్నట్లుగా కూడా తెలిపారు. అయితే ఇంకా పూర్తి స్థాయిలో ఉత్తర్వులు అయితే ఇవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది సార్. రైట్, థ్యాంక్ యూ శివశంకర్.